ఈ రోజు మనం భిన్నం అంటే ఏమిటో భిన్నంను ఎలా చదవాలో అర్థం చేసుకుందాం తెలుసో తెలియకో మనం చాలా సందర్భాలలో భిన్నాలను ఉపయోగిస్తాం మనం చెప్పినట్లుగా లేదా వింటున్నట్లుగా అరకిలో పండ్లు మూడింట రెండు వంతుల నీరు నాలుగవ వంతు రొట్టె మొదలైనవి ఇది మాత్రమే కాదు సమయాన్ని తెలియజేయడానికి కూడా అరగంట ముప్పావు పావుగంట మొదలైనవి మరైతే రండి ఇప్పుడు భిన్నం అంటే ఏమిటో తెలుసుకుందాం ఈరోజు మానవ్ తన పుట్టినరోజు జరుపుకునేందుకు టీనా బబితా రాహుల్ దినేష్ లను తన ఇంటికి పిలిచాడు ఇక్కడ మొత్తం అంటే హోల్ కేక్ ఉంది కాని తినేవారి సంఖ్య ఐదు కాబట్టి ప్రతి ఒక్కరూ కేక్ పొందడానికి ని ఎన్ని ముక్కలు తయారు చేయాలి ఊహించండి సరిగ్గా చెప్పారు కేక్ను ఐదు భాగాలు చేయాలి ఈ విధంగా కేక్ను ఐదు భాగాలుగా విభజించవచ్చు కానీ ఇది సరైన పద్ధతి కాదు ఈ విధంగా విభజించడం వల్ల పిల్లలందరూ కేక్లో సమాన వాటా పొందలేరు కాబట్టి దీనికి పరిష్కారం ఏంటి అవును సరిగ్గానే గుర్తించారు కేక్ యొక్క అన్ని భాగాలు సమానంగా ఉండాలి అందువల్ల మొత్తం కేక్ను ఐదు సమాన భాగాలుగా విభజించాలి విభజించిన తరువాత ఒక భాగాన్ని మానవ్ ప్లేట్లో పెట్టారు ఎందుకంటే ఈ భాగం ఐదు సమాన భాగాల్లో నుంచి ఒకటి కాబట్టి మనం దీన్ని ఈ విధంగా మరియు ఒకటి బై ఐదు లేదా ఐదవ వంతుగా చదువుతాము ఈ విధంగా మొత్తంలో కొంత భాగాన్ని సూచించే ఈ రకమైన సంఖ్యను భిన్నం అంటే ఫ్రాక్షన్ అంటారు ఒకవేళ కేక్ యొక్క మరొక భాగాన్ని ఒక ప్లేట్లో ఉంచినట్లయితే అప్పుడు ప్లేట్లోని భాగాల సంఖ్య అయ్యాయి రెండు ఐదు భాగాలలో ప్లేట్ రెండు భాగాలను కలిగి ఉన్నందున ఈ రెండు భాగాలు పూర్తి కేకుకు రెండు బై ఐదు భిన్నంగా అవుతాయి మనం ఒక భిన్నం గురించి మాట్లాడినప్పుడు ఇదిగో ఈ భిన్నంలాగా రెండు బై ఐదు అప్పుడు భిన్నం యొక్క రెండు సంఖ్యల మధ్య గీసిన రేఖని భిన్నరేఖ లేక బై అంటారు మీరు చెప్పగలరా ఇక్కడ బైకి కింద రాసిన సంఖ్య ఏం తెలియజేస్తుందో ఆలోచించండి మీరు సరిగ్గానే ఆలోచించారు ఈ సంఖ్య ఒక పూర్ణాన్ని ఎన్ని సమాన భాగాలను విభజించడం జరిగిందో తెలియజేస్తుంది ఒక పూర్ణాన్ని విభజించిన సమాన భాగాలు గల ఈ సంఖ్యని హారము అంటే డినామినేటర్ అంటారు ఇప్పుడు ఇందులో బై పైన ఎన్ని భాగాలు తీసుకోబడ్డాయో అనేది తెలియజేయబడుతుంది ఈ విధంగా పూర్ణం యొక్క సమాన భాగాల నుంచి తీసుకోబడ్డ భాగాల సంఖ్యను లవము అంటే న్యూమరేటర్ అంటారు అంటే భిన్నంలో లవము బైకి పైన హారము బైకి కింద ఉంటాయి భిన్నాన్ని ఏదైనా వస్తువునే వ్యక్తపరచడానికి వాడవలసిన అవసరం లేదు బదులుగా ఇది సమూహంలో కొంత భాగాన్ని వ్యక్తీకరించడానికి కూడా ఉపయోగించబడుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ నాలుగు యాపిల్స్ మూడు నారింజ ఉన్నాయి ఈ విధంగా మొత్తం ఏడు పండ్లున్నాయి ఒకవేళ మనం మొత్తం పండ్లలో నుంచి యాపిల్స్ యొక్క భిన్నాన్ని తెలుసుకోవాలంటే ఎలా చేస్తాం ఆలోచించండి సరే నేనే మీకు చెప్తాను ఎందుకంటే ఇక్కడ ఉన్న మొత్తం పండ్ల సంఖ్య ఏడు అందువల్ల ఏడును భిన్నం యొక్క హారంగా తీసుకుంటాం అలాగే ఏడులో నుంచి మనం నాలుగు యాపిల్స్ తీసుకుంటున్నాం కాబట్టి భిన్నం యొక్క లవం నాలుగవుతుంది ఈ విధంగా ఈ పళ్ళ యొక్క ఈ సమూహంలో యాపిల్స్ కోసం భిన్నం ఏర్పడుతుంది అదేవిధంగా మీరిప్పుడు నారింజ కోసం భిన్నాన్ని చెప్పగలరా సరిగ్గా చెప్పారు ఏడులో మూడు నారింజ ఉన్నాయి కాబట్టి నారింజ కోసం భిన్నాన్ని మూడు బై ఏడు రాయవచ్చు ఇప్పుడు మరికొన్ని భిన్నాలను చూద్దాం ఇది సగం లేదా రెండింటి ఒక ఒక వంతు వంతు ఇది ఇది మూడు లేదా లేదా మూడింట మూడింట గుర్తుంచుకోండి మిగులు ఒకటి కంటే ఎక్కువ లేదా తక్కువ ఉన్నప్పుడు మనం బై అంటాము అంటే విభజిస్తాము ఇది ఒకటి బై నాలుగు లేదా నాలుగింట ఒక వంతు లేదా నాలుగో వంతు

ఈ విధంగా రోజు భిన్నాలంటే ఏమిటి వాటిని ఎలా చదవాలో నేర్చుకున్నాం తరువాతి వీడియోలో భిన్నాలకు ఉదాహరణలు చూద్దాం